ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో నేతల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సిట్టింగ్ ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ మధ్య పొలిటికల్ వార్ నెలకొంది. ఎంపీ సోయం బాపురావుకు వ్యతిరేకంగా మరో వర్గం తిరుగుబావుట ఎగరేసింది. ఆయన వ్యవహారంలో అధిష్టానం జోక్యం చేసుకోవాలని స్థానిక బీజేపీ నేతలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎంపీ ల్యాడ్స్ నిధుల విషయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఎంపీ నిధులను తన ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం కొంత వినియోగించినట్లు ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నిధులు వాడుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పక్కకున్న వాళ్ళు కొన్ని జోడించి చెప్పడం, దానికి ఎంపీ గారు క్రోడీకరించి మరి మా జిల్లాలో ఒకే ఒక దీపం, ఒకే నాయకుడు సోయం బాపురావు గారు. అలాంటప్పుడు తను మమ్మల్ని పిలిపించుకొని ఇది ఇట్లా అంటున్నారా, ఇది ఏం సంగతి, ఇది ఏంది అని అడిగే అర్హత పూర్తిగా ఆయనకు ఉంది. ఆయన అడగాల, ఎవరు మేము విమర్శిస్తున్నామా లేకుంటే పక్క వాళ్ళు దానికి జోడించి చెప్తున్నారా, రాంగ్ ట్రాక్లో తీసుకుపోతున్నా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు నేను చూశాను. ఆ పక్కకున్న వాళ్ళు ఒకటి నాలుగు ముక్కుసూటిగా ఉండటం వలన వాళ్ళకు నచ్చడం లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేదు, అయినా కూడా నేను వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీని ఒక స్థాయిలో తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతలేవు కాబట్టి